हाई एवरीवन वेलकम टू माय चैनल मैं किया सोनेट एसटीएक्स यूवी लाइट ऐप कनेक्ट अंड सनरूफ अंड डीआरवीएम ने एक्सेस डिटेल्स अभी चूद्दाम। किया सोनेट इज ए यूवीवो कनेक्टेड कार। यूवीवो कनेक्शन मन टू ऐप्स तो चेयोच्चु, ओकटि यूवीवो इंकोकटि यूवीवो लाइट। ई टू ऐप्स की मेन थ्री डिफरेंसेस उंटाई। यूवीवो ऐप अनेदि ओनली जीटीएक्स अंड एचटीएक्स प्लस लोने अवेलबल उंटुंदि, हाई एंड लोने अवेलबल उंदि अंड इदि इंटरनेट कनेक्शन बेस मीद वर्क अवुतुंदि अंड कार लो उन्न मोस्ट आफ् द फीचर्स नि ई ऐप नुंचि मनं एक्सेस चेयोच्चु। अंड कमिंग टू यूवीवो लाइट ऐप, इदि ब्लूटूथ कनेक्शन मीद वर्क अवुतुंदि, दीनिकि इंटरनेट कनेक्शन अवसरं लेदु అండ్ ఇది ఓన్లీ హెచ్టీఈ అండ్ హెచ్టీఈ ప్లస్ తప్ప మిగతా అన్ని వేరియంట్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ యాప్ నుంచి మనం ఓన్లీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో ఉన్న ఫీచర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కి రిమోట్ కంట్రోల్ లో వర్క్ అవుతుంది. సో మన కారు హెచ్టీఎక్స్ మోడల్ కాబట్టి ఓన్లీ యూవీవో లైట్ యాప్ ఒకటే సపోర్ట్ ఉంటుంది. సో ఈ యాప్ ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అండ్ ఈ యాప్ నుంచి ఏమేమి ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. యూవీవో లైట్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ లో ఉంటుంది. నేను యూవీవో లైట్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. ఈ యాప్ను మన కార్ సిస్టమ్తో కనెక్ట్ చేయడానికి మనం ఇనీషియల్గా బ్లూటూత్ని ఆన్ చేయాలి అండ్ బ్లూటూత్ని మన కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో కనెక్ట్ చేయాలి. మనకి ఇక్కడ కియా వస్తుంది, కనెక్ట్ చేయాలి, పేర్ చేయాలి. సో బ్లూటూత్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత మనం యూవీవో లైట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేయాలి అండ్ మన కార్ నేమ్ కియా కాబట్టి కియా ఆన్ చేయాలి. సో మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో యూవీవో లైట్ యాప్ కనెక్ట్ అవుతుంది. సో మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి ఇప్పుడు ఈ యాప్ రిమోట్ కంట్రోల్లో వర్క్ అవుతుంది. ఫ్రంట్ సీట్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పక్కన ఉంటుంది కాబట్టి యాక్సెస్ చేయొచ్చు, బట్ బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి యాక్సెస్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్షన్ గైడ్ ఉంటుంది, ఎలా కనెక్ట్ చేయొచ్చు కార్ సిస్టమ్తో, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఈ యాప్ నుంచి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో యాక్సెస్ చేయడానికి, ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూపెడుతుంది. ప్లే, పాజ్, మ్యూట్, షఫుల్, రిపీట్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది. మెయిన్ కంట్రోల్స్ అన్నీ హోమ్ స్క్రీన్ మీద ఉంటాయి. రిమోట్గా పవర్ బటన్ ఉన్నట్టు ఈ యాప్కి టాప్ రైట్ కార్నర్లో పవర్ బటన్ ఉంటుంది. సో ఈ బటన్తో మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని ఆన్ చేయొచ్చు అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ పవర్ బటన్ పక్కన మ్యూట్ బటన్ ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఆన్ ఇక్కడ నుంచే మనం చేయొచ్చు. అండ్ ఈ యాప్లో మెయిన్ త్రీ కంట్రోల్స్ రేడియో, మీడియా అండ్ సౌండ్. ఎఫ్ఎం ఛానల్స్ని మనం ఈ రేడియో బటన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఛానల్స్ని చేంజ్ చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తే మనకి ఏదన్నా ఛానల్ పక్కనే ఉంటే డిస్కవర్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇక్కడ నుంచే చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి మీడియాలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ మీడియా బటన్ నుంచి బ్లూటూత్ నుంచి ఏమేమి డివైసెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూడొచ్చు. మ్యాక్స్ టూ డివైసెస్ కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి బ్లూటూత్ ఆడియో వన్ అని వస్తుంది. ఇంకొక మొబైల్ నుంచి కనెక్ట్ అయితే మనకి ఇక్కడొక ఆప్షన్ వస్తుంది. అండ్ మనం పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి అది ఈ యూఎస్బి మ్యూజిక్ బటన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ ఎక్కడ నుంచి షఫిల్ చేయొచ్చు. అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ సేమ్, ఇంతకు ముందులాగా ఇక్కడ నుంచే చేయొచ్చు. అండ్ బ్యాక్ వెళ్ళి సౌండ్ సిస్టమ్ ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూద్దాం. సౌండ్ సెట్టింగ్స్ అన్ని ఈ సౌండ్ బటన్ లో ఉంటాయి. ఈ రెడ్ బటన్ ఎక్కడుందో అక్కడ స్పీకర్స్ డామినేట్ చేస్తాయి. డిఫాల్ట్ గా సెంటర్ లో ఉంటుంది, బట్ మనం వేరే ఏరియాకి మూవ్ చేస్తే ఈ రెడ్ బటన్ ని ఆ దగ్గరలో ఉన్న స్పీకర్ డామినేట్ చేస్తుంది. అండ్ ఈక్వలైజర్ లో మనం డీజేలో సౌండ్ వాల్యూమ్స్ అన్ని చేంజ్ చేస్తున్నట్టు ఇక్కడ బేస్, రిమైనింగ్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. డిక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు,
అండ్ కియా ఆర్కిమీ సౌండ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది హెచ్టిఎక్స్ వేరియంట్ లో. సో ఇక్కడ 4 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, క్లబ్, నేచురల్, లాంజ్, లైవ్. మనకి డిపెండ్స్ ఆన్ ద సాంగ్ అండ్ మూడ్ బట్టి మనం ఈ మోడ్స్ ని చేంజ్ చేస్తూ ఉండొచ్చు. జనరల్ గా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఏమేమి వెహికల్స్ వస్తున్నాయి అనేది ఐఆర్విఎం లో ఇన్ సైడ్ రియర్ వ్యూ మానిటర్ లో చెక్ చేస్తాం, లేదు అంటే ఓఆర్విఎం అవుట్ సైడ్ రియర్ వ్యూ మానిటర్ లో చెక్ చేస్తాం. బట్ నైట్ టైం మనకి వెహికల్స్ లైట్ ఫోకస్ వల్ల ఎగ్జాక్ట్ గా ఏ ఏ పొజిషన్ లో ఉన్నాయో అనేది మనకి ఎగ్జాక్ట్ గా అర్థం కాదు ఈ ఐఆర్విఎం లో ఓఆర్విఎం లో చెక్ చేస్తున్నా సరే. సో మన కియా సోనెట్ హెచ్టిఎక్స్ లో ఒక డిఆర్విఎం అనే ఎక్సలెంట్ ఆప్షన్ ఉంది, డ్రైవింగ్ రియర్ వ్యూ మానిటర్. ఈ ఫీచర్ ని యూజ్ చేసుకుని మనం కార్ బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం మనం కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో చూడొచ్చు. ఇది మనకి ఆల్ మెనూస్ లో డిఆర్విఎం అనే ఆప్షన్ లో ఉంటుంది. ఇది కార్ ని మనం స్టాటిక్ గా ఉంచినప్పుడు యూజ్ అవ్వదు, రన్నింగ్ మోడ్ లో ఉన్నప్పుడు, కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నైట్ టైం మనం ఐఆర్విఎం ఓఆర్విఎం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఎగ్జాక్ట్ గా ఉన్నది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం అవుట్ సైడ్ మిర్రర్ ఆర్ ఇన్ సైడ్ మిర్రర్ లో చెక్ చేసినా, కార్ ఇన్ సైడ్ ఐఆర్విఎం లో చెక్ చేస్తున్నా సరే, ఎగ్జాక్ట్ ఎంత డిస్టెన్స్ లో వెహికల్ ఉన్నది అనేది మనకి ఎగ్జాక్ట్ గా అర్థం కాదు. మనకు నైట్ రిఫ్లెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి, బట్ డిఆర్విఎం లో మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. సో నైట్ మనకి ఇది చాలా బాగా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఈ డిఆర్విఎం ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి ఎవ్రీ టైం ఆల్ మెనూస్ కు వెళ్ళి డిఆర్విఎం ఆప్షన్ సెలెక్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా ఉండొచ్చు. సో మనం ఈ డిఆర్విఎం కి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు. ఆల్ మెనూస్ లో సెట్టింగ్స్ లో బటన్స్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ కస్టమ్ బటన్ ఆడియో అని ఉంది కదా, అది ఆడియో సెక్షన్ లో ఈ కస్టమ్ బటన్, ఈ బటన్నే ఇది మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఈ బటన్కి మనం డిఆర్విఎం సెలెక్ట్ చేస్తే ఎవ్రీ టైం మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిఆర్విఎం ఆన్ అయిపోతుంది. మనం డిఆర్విఎంకి షార్ట్ కట్ బటన్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనకు ఆడియో కంట్రోల్స్లో స్టార్ బటన్, మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఆల్రెడీ మనం రన్నింగ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ స్టార్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిఆర్విఎం ఆన్ అయిపోతుంది. హెచ్టిఎక్స్ వేరియంట్ నుంచి ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఆప్షన్ అవైలబుల్లో ఉంటుంది కియా సోనెట్లో. రీసెంట్గా హెచ్టిఎక్కే ప్లస్ నుంచి కూడా సన్రూఫ్ను యాడ్ చేశాడు. సన్రూఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది, దీన్ని బ్యాక్ సైడ్కి పుష్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ పుష్ చేయొచ్చు. ఓపెన్ చేద్దాం అనుకుంటే ఈ బ్యాక్ సైడ్ పుష్ చేసేటప్పుడు ఆర్ ఫ్రంట్ సైడ్ పుష్ చేసేటప్పుడు 2 లెవెల్స్ ఉంటుంది. ఒకటి స్మాల్గా ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచితే మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఓపెన్ అవుతుంది ఆర్ క్లోజ్ అవుతుంది. కంప్లీట్గా మనం ప్రెస్ చేసి ఉంచితే అది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవడం కానీ అవుతుంది. ఇప్పుడు నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నా. అంటే కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నా. 1 టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది కంప్లీట్గా చేసేటప్పుడు. మనం ఇది క్లోజ్ చేయాలంటే మాన్యువల్గానే చేయాల్సి ఉంటుంది. మనం కొంచెం ఓపెన్ చేద్దాం అనుకుంటే జస్ట్ లెవెల్ 1 వరకు ప్రెస్ చేసి మనం ప్రెస్ చేసి ఉంచితే మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజ్ చేసేటప్పుడు మనం ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు క్లోజ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ లెవెల్ 1 వరకు ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి. సన్రూఫ్లో మనకి టిల్ట్ ఆప్షన్ ఉంటుంది, ఈ బటన్ని టాప్ సైడ్ మనం ప్రెస్ చేసి ఉంచాలి. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సన్రూఫ్ బటన్ని అప్ సైడ్ ప్రెస్ చేసి ఉంచితే సన్రూఫ్ కూడా పైకి ఓపెన్ అవుతుంది. మనకు అప్పుడప్పుడు కారులో సఫోకేటింగ్గా ఉన్నప్పుడు విండోస్ డౌన్ చేస్తాం, బట్ మనం హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు విండోస్ డౌన్ చేయడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో అప్పుడు ఈ టిల్ట్ ఆప్షన్ మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అది క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఫ్రంట్కి మూవ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కమెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి.